నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారికి అయితే రానున్న కాలంలో మరికొద్ది రోజుల్లో అయితే తను ఒక అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారు. తను పాలించిన ఈ 2 నెలలకి సంబంధించి ఒక బెంచ్ మార్క్ లాంటి ఫలితం అయితే రాబోతుంది. మరి ఆ ఫలితం కొంచెం అటు ఇటుగా అయిపోతే చంద్రబాబు నాయుడు గారి అంటే ఫ్యూచర్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యూచర్ అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కొన్ని రోజులలో అంటే రానున్న కొన్ని రోజులలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఏమంటే అగ్ని పరీక్షని ఎదుర్కోబోతున్నారట్టు మరి వార్తలు వస్తున్నాయి. దీంతో అయితే ఇప్పుడు ఏదైతే ఈ పరిపాలన 2 నెలల కాల పరిపాలన ఏదైతే ఉందో దానికి ఒక బెంచ్ మార్క్ లాంటి ఫలితం రాబోతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఆ ఫలితం కొంచెం అటు ఇటుగా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ అగ్ని పరీక్ష అనేది ఏంటి? అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక చిన్న అంశం దొరికితే కనుక దాన్ని తమ వైపు తిప్పుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ లీడర్ అయినా కానీ. ఈ నెలాఖరికి అంటే 30వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది. ఎమ్మెల్సీ ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి పక్కా స్కెచ్ వేసింది. ఆ స్కెచ్ని తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గీశారు. గీసి తొలి విడతగా ఏం చేశారు, బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు బొత్స సత్యనారాయణని. తర్వాత బొత్స సత్యనారాయణతో పాటు ఆ ఎన్నికలను మానిటర్ చేయడానికి అంబటి రాంబాబు, కన్నబాబు, ముచ్చాల నాయుడు ఇలాంటి కీలకమైనటువంటి లీడర్లని అక్కడ మోహరింపజేశారు. సో ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోయేటువంటి రోజుల్లో అంటే 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు అంటే సమీప భవిష్యత్తులోనే ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికలు 30వ తారీఖు జరగబోతున్నాయి, 30వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. ఆ ఫలితాల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుంచిన బొత్స సత్యనారాయణ కనుక గెలవడం జరిగితే చంద్రబాబు నాయుడు ఈ 2 నెలల పైగా జరిగేటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో మరింత గొంతు ఎత్తి విప్పి ప్రజల్లోకి వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచబాటగా మారే అవకాశం ఉంది. 2 నెలల్లోనే ప్రజాదరణ కోల్పోయారు అనేటువంటి ఒక ప్రచారం చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తుంది. ఒకవేళ కనుక అక్కడ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండదు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు హనీమూన్ పీరియడ్ అని ఒక 6 మంత్స్ కాముకుంటారు. అంటే పరిపాలనలోకి వచ్చినటువంటి పార్టీ ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తారు విపక్షాలు. ఆ అబ్జర్వ్ కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలివారంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది, రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి రాష్ట్ర ప్రతిపాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి నానా యాగి చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఏ చిన్న అంశాన్ని తీసుకొని అయినా సరే జగన్మోహన్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా చేసేటప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు అనే ఒక ఇష్యూని తీసుకొచ్చారు, ప్రజల మధ్య తీసుకెళ్లారు. దాని కారణంగా ఏమొస్తుంది అంటే సింపతి వస్తుంది అనేది ఆయన యాంగిల్. ఆ తర్వాత ఏం చేశారు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నాకు అని చెప్పి హైకోర్టులో వేశారు. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏం చేశారు, తనకి జూన్ 3వ తారీఖు వరకు ఉన్నటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని కల్పించట్లేదు నాకు, సెక్యూరిటీని తీసేశారు అనేటువంటి ఇంకొక అంశాన్ని తీసుకెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవన్నీ కూడా సింపతి గెయిన్ చేయడానికి ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్. 5 సంవత్సరాలు తన పరిపాలన ఏ విధంగా ఉందో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పరిమితం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటే తిరస్కరించారు, చీకొట్టారు, అంతే కదా. అలాంటి పరిస్థితుల్లో ఈయన ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత అనేది సహజంగా వస్తుంది. ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి సాహసం కనుక చేస్తే ప్రజలే తిరగబడి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఆయన ఏమంటాడు, డిసెంబర్ తర్వాత నేను ప్రజల మధ్యకి వెళ్తాను అని అన్నాడు. అంటే ఈలోపుగా ప్రజల నుంచి సింపతి గెయిన్ చేయటం, ఆ తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల లాంటి వాటిని తీసుకొని ప్రజలు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారు అనేటువంటి ఒక స్లోగన్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆయన చేస్తాడు. సో డిసెంబర్ తర్వాత అందుకే వెళ్తాను ప్రజల మధ్యకి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి యొక్క మొత్తం మైండ్ గేమ్ని కనుక చూస్తూ ఉంటే బహుముఖంగా ప్రయత్నం చేస్తున్నారు, అంటే న్యాయస్థానాన్ని ఉపయోగించుకొని చికాకు పెట్టడం ప్రభుత్వాన్ని, ఇంకొకవైపు సానుభూతిని క్రియేట్ చేసుకోవటం, మరోవైపు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఎన్నికలను బేస్ చేసుకొని ప్రజాదరణ కోల్పోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేదానికి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా వచ్చినటువంటి అవకాశం ఈ నెల 30వ తారీఖున వచ్చినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ఫైట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మరింత దూకుడు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తీసుకొని ఇప్పుడు అక్కడ పైలా గోవింద్ అనే అతన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారు, ఎందుకంటే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే 2014 నుంచి 2019 వరకు చేశాడు. ఆయన 2024 ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని ఆశించారు, కానీ ఆయనకి కూటమిలో సర్దుబాట్లు భాగంగా ఆయనకి పోటీ చేసిన అవకాశం రాలేదు. కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. పొలిట్ బ్యూరో సమావేశం గురువారం రోజు ఉంది తెలుగుదేశం పార్టీది. ఆ పొలిట్ బ్యూరో సమావేశం అయిన తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వ్యూహాత్మకంగా అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి కొన్ని పథక రచనలు చేశారు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మంత్రులుగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ని అక్కడికి పంపించబోతున్నారు. అలాగే అక్కడ ఉత్తరాంధ్రలో ఉండేటువంటి అచ్చెం నాయుడు అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది లీడర్లను కూడా అక్కడ పంపించి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయడానికి ఒక స్కెచ్ అయితే తెలుగుదేశం పార్టీ వేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఎంపీడీసీలు కానీ జడ్పీటీసీలు వీళ్ళు ఎవరున్నారు అక్కడ అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాదాపు 380కి పైగా ఓట్లు ఉన్నాయి. ఆ 384 మందిలో కనీసం 250 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎమ్మెల్సీలుగా కానీ లేదా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలుగా కానీ గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసేది. సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు జారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇప్పటి నుంచి క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టింది, అంతే పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు అంటే హార్డ్ కోర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని తెలుగుదేశం పార్టీ అట్రాక్ట్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కనుక పార్టీ మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కనుక వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కానీ అంత ఈజీగా గెలిచేటువంటి పరిస్థితి లేదు, కానీ గెలవాలి. ఒకవేళ గెలవకపోతే దీన్ని రాజకీయంగా ప్రచారంలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇటీవల కాలంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది, స్టాండింగ్ కౌన్సిల్ ఎంపిక జరిగింది, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినప్పుడు సహజంగా ఏంటంటే కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇటీవల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి స్టాండింగ్ కౌన్సిల్లో కూడా వాళ్ళ మనుషులను ఎంపిక చేసుకుంటారు. దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్టాండింగ్ కౌన్సిల్లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా ప్రజలతో సంబంధం లేనటువంటి ఎన్నిక అది, ప్రత్యక్ష ఎన్నిక కాదు అది, కానీ దాన్ని కూడా అనుకూలంగా మలుచుకొని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఇది కూడా ప్రత్యక్ష ఎన్నిక కాదు, ఇప్పుడు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓటర్స్ వాళ్ళు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి హయాంలో గెలిచినటువంటి వాళ్ళు. సో వాళ్ళు సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటారు, కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు, చాలా మంది ఇప్పుడు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని క్యాంపుకి తరలించి రాబోయేటువంటి ఎన్నికల్లో 30వ తారీఖున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. గెలిస్తే గనక జగన్మోహన్ రెడ్డి కామ్గా ఉంటాడు, గెలిగిపోతే దీన్ని కూడా పెద్ద అడ్వాంటేజ్ తీసుకొని
చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది, చంద్రబాబు నాయుడు పరిపాలన వ్యతిరేకంగా ఉంది, చాలా తక్కువ సమయంలోనే ఆయన ప్రజా వ్యతిరేకను మూట కట్టుకున్నాడు అనేటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని తన సొంత మీడియా, కూలి మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మార్గం సుగమం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక అగ్ని పరీక్ష చంద్రబాబు నాయుడికి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఈ అగ్ని పరీక్ష నుంచి ఆయన ఖచ్చితంగా ముందుకెళ్తారని చెప్పి లోకల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషను, మరి దీన్ని ఏ విధంగా వ్యూహాత్మకంగా ఆయన ఎన్నికను తీసుకెళ్తారనేది మనం చూడాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్.